ఆర్డినరీయా ఎక్స్ట్రాడినరీయా? ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టాడు, పెద్ద రిచ్ ఏం కాదు, జూబ్లీలీస్ ఏం పుట్టలే. అమ్మ టీచర్, సాధించాలనుకున్నాడు. 2020 ఒలింపిక్స్లో ఇండియాను రిప్రజెంట్ చేయబోతున్నాడు. ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ. నౌ ఈజ్ ది కోచ్ టు వెంకటేష్ అండ్ రానా, యాక్ట్రెస్. మే ఐ ఇన్వైట్? పిలవాలా? అక్కడ చూస్తూ ఉండండి, వస్తాడు అక్కడ నుంచి. అక్కడ చూస్తూ ఉండండి, అందరు గట్టిగా చప్పట్లో పిలండి. వివేక్ తేజ అక్కడ చూస్తూ ఉండండి, వస్తాడు అక్కడ నుంచి. ఇక్కడి నుంచి వస్తున్నాడు. 1 2 1 2 3 గట్టిగా. 1 2 1 2 3 వండర్ఫుల్. ఐ రిక్వెస్ట్ స్వామీజీ, ఫస్ట్ ప్లీజ్ హానర్ హిమ్. రండి ఆల్ ట్రైనర్స్, ప్లీజ్ కమ్ సార్. ఈయన ముట్టుకుంటే మనిషిలాగా ఉండడు, ఒక ఉక్కు, ఓ ఐరన్. రమేష్, విషాదం సార్, కమ్ క్లోజ్. ఆ ఫోటో, ఎస్ ఎస్. ఈజ్ ప్రజెంటింగ్ స్వామి వివేకానంద. స్వామి చెప్పాడు నేను ఇంకా వెళ్ళి ఇంకొకటి పంపిస్తాను, ఫస్ట్ మాత్రం ఇచ్చేద్దామంటున్నాడు. వావ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్స్. ఇండియా ఒలింపిక్ గ్యారంటీ, మనవాడే తీసుకొస్తాడు గ్యారంటీ. యువర్ బ్లెస్డ్ బాస్. మేము స్వామీజీకి ఇన్నేళ్ళ నుంచి సేవ చేస్తున్నాం, మాకు రాని అదృష్టం నీకు వచ్చిందయ్యా. యంగర్ బ్రదర్ అట. వావ్, స్వామీజీ అన్నాడు ఈజ్ మై యంగర్ బ్రదర్. వివేకానంద కోరింది ఇలాంటి వ్యక్తులనే, నాంబీ ప్యాంబీ గుడి గుడి కాదు, లాలీపప్పు పాప్కార్న్ యువకులు కాదు, ఇలాంటి శక్తివంతమైన మజిల్స్ ఆఫ్ ఐరన్, నర్వ్స్ ఆఫ్ స్టీల్ ప్రపంచాన్ని జయించే యువకులు చాలా అవసరం. పానీపూరీలు ఇవాళ నుంచి మానేయండి, బేల్పూరీలు మానేయండి, ఐమాక్స్లో కూర్చోవడం మానేయండి. ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, స్వామీజీ ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అన్నాడు. ఐ సెడ్ వెరీ గుడ్, బీ ద క్యాప్టెన్ ఆఫ్ ద ఇండియన్ ఫుట్బాల్ టీమ్ అన్నాను. లేదు స్వామీజీ, ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ వీడియో గేమ్ అన్నాడు. ఓ ప్లస్ ఫలో, ఫుట్బాల్లో వీడియో గేమ్ ఫుట్బాల్లో ఆడతారా, లేదా ఫుట్బాల్ వీడియో గేమ్లో ఆడతారా? వాట్ ఈస్ దిస్? మనమంతా అంత వీక్ అయిపోయాం చూడండి. ఎంత వివేకానంద ఈ పార్టీ ఉండుంటే ఉన్నారు, అందుకే అద్భుతమైన శక్తి చేజస్సు సాధిస్తున్నారు. గ్లోరియస్ హైట్స్ ఆఫ్ నేషనల్, ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్, వెరీ ఎక్సలెంట్. మే గాడ్ బ్లెస్ యూ ఇన్ ఎవ్రీ వే. సీ యూ మోర్ ఆఫన్. ఐ రిక్వెస్ట్ వివేక్ టు స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ. వారు మీతో కొద్దిసేపు చెప్తారు, మాట్లాడతారు. ఐ వాంట్ దట్ యూ షుడ్ ఆస్క్ మోర్ క్వశ్చన్ టు హిమ్. మీరు క్వశ్చన్స్ అడగండి, ఏం తెలుసుకోదలుచుకున్నారో క్వశ్చన్స్ అడగండి. మా వాళ్ళు అన్నీ బాగున్నారు, ఒక్కట్లో తప్ప. షల్ ఐ గివ్ టు మై టు వివేక్ ఆర్ టు వివేక్ తేజ? హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్. ఇట్స్ రియలీ గ్రేట్ టు సీ యూ ఆల్ హియర్. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ నేను చాలా కాలంగా నేను చూస్తున్నాను. నల్గొండలో కూడా రీసెంట్గా నేను ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. నల్గొండలో కూడా రీసెంట్గా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను, అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీరందరూ ఇక్కడికి వచ్చింది ఏదో ఒకటి నేర్చుకోవడానికి, మీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని. దీనికోసం చాలామంది ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప ట్రైనర్స్ దగ్గర మీరు నేర్చుకోవడానికి వచ్చారు. అండ్ నేను ఇప్పటికీ నేను 15 ఇంటర్నేషనల్స్ దాకా పార్టిసిపేట్ చేశాను, అండ్ మోర్ దెన్ 70 టోర్నమెంట్స్ ఐ హ్యావ్ పార్టిసిపేటెడ్, అండ్ 26 గోల్డ్ మెడల్స్ దాకా విన్ అయ్యాను. అండ్ ఇవన్నీ ఊరికనే రాలేదు, నా కష్టం. నేను ఫ్రమ్ పాస్ట్ 14 ఇయర్స్, నేను 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను మార్షల్ ఆర్ట్స్లో ఉన్నాను. అండ్ ఇప్పటికీ నేను 7 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఎందుకంటే ఒకటే మార్షల్ ఆర్ట్స్కి పరిమితం కాకుండా కొత్తదనం, కరాటే ఫస్ట్ ఐఎమ్ ఫ్రమ్ కరాటే నుంచి స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత డిఫరెంట్ మార్షల్ ఆర్ట్,
కరాటే తర్వాత కిక్ బాక్సింగ్ మోయితాయ్ కలరిపయట్టు సిలంబం అలా డిఫరెంట్ టైప్స్ మార్షల్ ఆర్ట్స్ అన్నిటినీ ఐ వాంట్ టు ఒకటే మార్షల్ ఆర్ట్స్కి పరిమితం కాకుండా సో ఇవన్నీ ఐ వాంట్ టు బి డిఫరెంట్ ఇండియా నుంచి నేను డిఫరెంట్గా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్ అండ్ రైట్ నౌ నేను ప్రజెంట్ బాక్సింగ్లోకి షిఫ్ట్ అయ్యాను అండ్ ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ 2020 ఒలింపిక్స్ అండ్ డెఫినెట్లీ ఐ విల్ విన్ గోల్డ్ మెడల్ ఫర్ అవర్ మదర్ నేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ క్వశ్చన్ సరిదలుచుకున్న అమ్మాయిలు అబ్బాయి ఫస్ట్ చాయిస్ టు అమ్మాయిలు అండ్ మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం నిర్భయ అభయ ఇలాంటివి చాలా అగత్యాలు జరుగుతున్నాయి మహిళల పైన బాలికల మీద సో ఇవన్నీ చూసిన తర్వాత లైక్ మన నుంచి ఇలాంటి ఇన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై పీపుల్ సంథింగ్ ఫర్ మై సొసైటీ సో నేను ఏం చేయాలో అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు లైక్ నాకు ఒక థాట్ వచ్చింది అనమాట లైక్ ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్ హ్యూమన్ వెపన్ మనిషే ఒక ఆయుధం అనే ఒక తీసుకొని నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ గారి సహాయంతో నేను 10,000 మందికి పైగా నేను ఈ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్ కండక్ట్ చేశాను ఇది ఎలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎలా అంటే ఒక 45 మినిట్స్ వాళ్ళు కూర్చొని చూస్తే చాలు వాళ్ళకి ఒక అర్థమవుతుంది ఏమంటారు ఎవరన్నా సడన్గా వచ్చి అటాక్ చేసినా వాళ్ళు టెన్షన్ పడకుండా సో ఇలా చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయ్యేలాగా నేను ఇది డిజైన్ చేశాను ఈ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్ అనేది అండ్ చాలా మందికి నచ్చింది అండ్ ఇఫ్ గవర్నమెంట్ సపోర్ట్స్ దెన్ ఐ కెన్ ప్రతి ఒక్క చోట నీ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్ చేయాలని నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ ఇంతకుముందు పెద్ద సపోర్ట్ చేసేది కాదు కానీ ఎందుకంటే అటువంటి లీడర్స్ ఉండేది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది అద్భుతంగా చేస్తారు కేసీఆర్ గారు వచ్చారు కేటీఆర్ గారు రేపు సాయంత్రం ఇక్కడికి వస్తారు మిమ్మల్ని కూడా పిలుస్తాను నిన్ను కేటీఆర్ సార్ ముందు పరిచయం చేస్తాను నువ్వు వారి దృష్టిలో పడితే ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి ఒక్క అమ్మాయికి ఇచ్చే విధంగా తయారు చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా నాకు పరిచయం అక్కడ వినపడి చెప్తాను అండ్ మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది చిన్న చిన్న కారణాలకి దాంట్లో సీట్ రాలేదని చెప్పో ఇంట్లో తిట్టారని చెప్పి ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడము జాబ్ రాలేదని చెప్పి దేవుడు ఇంత గొప్ప వరం ఇచ్చాడు మనకి మనిషి జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే రాదేది సో మనకున్న ఆపర్చునిటీస్ ఎవ్వరు నాకు ఇది ఇప్పుడు నేను ఇక్కడ మీ ఇంపాక్ట్ ఇంత పెద్ద ప్రోగ్రాంలో నేను ఉన్నానంటే చాలామంది అన్నారు అసలు మార్షల్ ఆర్ట్స్ ఏం చేస్తాం మన దగ్గర అసలు గవర్నమెంట్ సపోర్టే లేదు కదా క్రికెట్ ఇంకా స్టడీస్లో దాంట్లో ఉండొచ్చు కదా అని చెప్పారు నేను ఉంటా నా దాంట్లో నేను ఉండి నేను టాప్లో ఉండాలి నా ఫీల్డ్లో నేను టాప్లో ఉండాలి అండ్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఇప్పుడు ఇలాంటి ఇంత గొప్ప ప్రోగ్రాంలో ఉన్నానంటే ఐ వర్క్ హార్డ్ అండ్ డెఫినెట్లీ ఐ విల్ డూ దాట్ అండ్ 2020 ఒలింపిక్స్లో నేను విన్ అవుతాను అండ్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్ 2021 మన ఇంపాక్ట్లో మళ్ళీ ఫెలిసిటేషన్ చేస్తున్నాం వివేక్ ను థ్యాంక్ యూ సార్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్ ఏదైనా మీ డిప్రెషన్కి దేనికైనా వెళ్ళినప్పుడు చేయలేనేమో నా వల్ల కాదు ఇది పెట్టుకోకండి ఆల్వేస్ నేను వివేకానంద గారి కోట్స్ నేను నా రూమ్ మొత్తం ఉంటాయి ఎప్పుడైనా వెన్ ఐ ఫీల్ మై సెల్ఫ్ లో ఐ ఆల్వేస్ థింక్ బీ ఏ హీరో ఆల్వేస్ బీ ఏ హీరో అండ్ డోంట్ అఫ్రేడ్ ఫర్ ఎనీథింగ్ దేనికి భయపడకండి ఆల్వేస్ బీ ఏ హీరో సో ఏదైనా మీకు ఏమన్నా డీమోటివేట్ అలా అయినప్పుడు వివేకానంద గారి కోట్స్ చదవటము ఇలాంటివి ఇంకా ఇంపాక్ట్ వీడియోస్లో ఎంతోమంది గొప్ప ట్రైనర్స్ ఉన్నాయి వీడియోస్ అవి చూడటము ఇలాంటివి చేయండి అండ్ ఈ 3 డేస్ వర్క్షాప్ డెఫినెట్లీ మీకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఖచ్చితంగా అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గంపా నాగేశ్వరరావు గారు ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సార్ మీరు ఇంత కసి రావడానికి కారణం ఏంటో చెప్పండి సార్ చెప్పండి కొత్తగా ఇంకా చెప్పండి సార్ మాకు ఇంత కసి అంటే లైక్ చిన్నప్పటి నుంచి లైక్ నేను మార్షల్ ఆర్ట్స్లో ఉండేదండి స్టడీ కూడా నేను స్టడీ నెగ్లెక్ట్ చేయలేదు అలా అని చెప్పి ఇది రెండు నేను ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాయన్నమాట చాలామంది అనేవారు నన్ను బ్యాక్ సైడ్ నుంచి చెయ్యలేడు అతను అతని వల్ల కాదు
గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, మన దగ్గర క్రికెట్ అంటేనే చూస్తుంది. ఇప్పటికి అలానే ఉంది, బట్ ఒక రోజు వస్తుంది నాకు కూడా, అండ్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ రికగ్నైజ్. వెరీ గుడ్. అందుకోసం అందరికీ చెప్పాలి, దీంట్లో మీరు అనుకున్న ఫీల్డ్లో కూడా మీరు కూడా అత్యున్నత స్థాయిలో ఉండొచ్చు. ఆ కసి మీరు కూడా పెంచుకోండి. ఇట్ మే బి ఎనీథింగ్. మీరు ఒక డాక్టర్ అనుకో, ది బెస్ట్ డాక్టర్, ఇంజనీర్, ది బెస్ట్ ఇంజనీర్, వాట్ ఎవర్ ఇట్ మీ ద ఫీల్డ్ యు చూస్, బీ ఆన్ ద టాప్ ఆల్వేస్. సో నా దానికి కారణం అదే. మీరు 56 మెడల్స్ వరకు సాధించని అన్నారు. నేను ఒక కబడ్డీ ప్లేయర్, 2010 సంవత్సరంలో ఓకే కొంచెం ఇబ్బంది అండి మానేసిన. మీరు ఎలాంటి కుటుంబంలో జన్మించారు, మీకు ఎలా ప్రోత్సహించారు ఈ స్థాయికి రావడానికి? యా, నైస్ క్వశ్చన్. అండ్ మెయిన్గా మా ఫ్యామిలీ గురించి చెప్పాలండి. మా మదర్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్, అండ్ మై ఫాదర్ వచ్చేసి ఒక మెడికల్ డిస్ట్రిబ్యూటర్, సర్జికల్ ఐటమ్. అండ్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క దానికి మా పేరెంట్స్ దే హ్యావ్ స్పెండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. మా ఇల్లు తాకట్లోనే ఉంది, మా మమ్మీ గోల్డ్ కూడా ఇప్పుడు దాంట్లోనే గోల్డ్ లోన్కి పెట్టారు. అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. ఐఎమ్ ష్యూర్ వన్ డే వాళ్ళందరినీ హ్యాపీ, డెఫినెట్లీ ఐ విల్ మేక్ దెమ్ ఆల్ హ్యాపీ. వాళ్ళు ఇప్పుడు అంత నా మీద అంత కాన్ఫిడెన్స్ పెంచుకొని వాళ్ళు ఇంత చేస్తున్నారు నా కోసం, డెఫినెట్లీ ఐ విల్ డూ మేక్ దెమ్ ప్రౌడ్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్ కూడా ఎంతోమంది చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు, ఎంతో మా పిల్లలు అని చెప్పేసి వాళ్ళు ఏం ఆశించారు మీ నుంచి, వాళ్ళు జస్ట్ మీ సక్సెస్, మీ కొంచెం ప్రేమ అంతే. సో మేక్ దెమ్ హ్యాపీ ఆల్వేస్. హై, దిస్ ఇస్ మధుమిత. వాట్ ఆర్ ది ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ లైఫ్ టు అచీవ్ యువర్ డ్రీమ్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ వుడ్ యూ లైక్ టు గివ్ ద మోడర్న్ ఉమెన్? అండ్ ఇన్ ద సెన్స్ దే విల్ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, దే నీడ్ టు మేనేజ్ ఫ్యామిలీ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు దేర్ కెరియర్ ఆల్సో. హౌ కెన్ దే డూ దాట్? ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ యూ అండి. ఏదైనా కానీ మనం ఏది బ్యాలెన్స్ చేసుకోవాలన్నా అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇందాక స్వామీజీ గారు చెప్పినట్టు ఆ అమ్మాయి తనకు ఒక లెగ్ లేదు అయినా అంటే అది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతే. సో ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ డూ దాట్ అండ్ యూ కెన్ కన్విన్స్ ఎవ్రీవన్. కదా దీనికి సంబంధించి మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ మేజర్ క్రిటిసైజ్ ఏదో నేను తెలుసుకోవచ్చా? మేజర్గా క్రిటిసైజ్ చేసిన పాయింట్ ఏది? బై చిన్నప్పటి నుంచి 14 ఇయర్స్ నుంచి, అంటే మేబీ స్కూల్ డేస్ నుంచే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు. అప్పట్లో చాలామంది మిమ్మల్ని అపోజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ నుంచి ఎలా డిమో పక్క వచ్చేసి ఒక పని చేద్దాం, అన్ని క్వశ్చన్లు అయిపోయి ఒకసారి ఆన్సర్ ఇచ్చేస్తాడు రామ్మా. హాయ్, దిస్ ఇస్ మేఘ్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమేజింగ్ వీడియో అండ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ డన్ బై యూ. మై క్వశ్చన్ ఫర్ యూ ఇస్ దట్ we face many challenges while pursuing our dream and getting success. The major constraint is after success we have to maintain the success, because if we had success achieve that and we lose after that, many people say that it was just by luck. So what was your challenges after that? Yeah, very good question. Anniki answer okade sir. Sir, my name is Sudhir. Better, one by one I will give answer. Otherwise I will get confused. Sir, chana mandiki karate martial arts nerchukovalani untundi kani avi nerpinche institutes avi teliyadu kani nerchukovalani untundi vaatini ela approach avval sir? Meer ela approach ayyaru karate nerpichavu different? Moodu questions. And first question, tata bye bye andaru ipperu kada. చాలా మంది అండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎంతో మంది. మా కాలేజీలో ఒక సార్ ఉండే అనమాట, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్. ఎందుకు వివేక్ ఇవన్నీ అవసరమా? బీటెక్ చేసుకునే దేంట్లో నా జాబ్ చేయొచ్చు కదా. ఇంకా చాలా అసలు ఏమంటారు, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్. పెళ్లి చేసుకోవచ్చు కదా. చాలా అండి, చాలా క్రిటిసైజ్ అంటే చాలా అయినాయి నాకు. అండ్ అవన్నీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ పాజిటివ్ వే. మనం ఎప్పుడైతే దాన్ని తీసుకొని కృంగిపోతామో దెన్ డౌన్ ఫాల్. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్, విమర్శలు విని కృంగిపోవద్దు. గుడ్.
ఆల్వేస్ టేక్ ఇట్ పాజిటివ్. ఏమైనా అన్నారు మనకేమైనా నెగిటివ్గా మాట్లాడితే ఓకే, ఐ విల్ షో దెమ్ విత్ అవర్ సక్సెస్. మన సక్సెస్ తోటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. గుడ్, లాస్ట్ క్వశ్చన్. యా, హాయ్ సార్. హలో, నైస్ టు మీట్ యూ. యా సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సో వాళ్ళ సెల్ఫ్గా ఎవరు డిపెండ్ అవ్వరండి, ప్రతి ఒక్కరు వాళ్ళ పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఓకే, ఒక సజెషన్ ఇవ్వండి, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్, బీ కాన్ఫిడెంట్ ఆన్ యూ అని చెప్పేసి ఒక ఒక కొటేషన్ ఇవ్వండి. ఆయన ఏం చెప్పాలో కూడా చెప్తావా? నేను ఏదైనా అబ్రాడ్ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు అండి, నాకు ఫస్ట్ టైం నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు నాకు ఏం తెలియదు. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా అమ్మో ఫ్లైట్ ఎక్కుతారంట, ఇప్పుడు ఆన్ అవుతుందంట, పైకి వెళ్తుందంట. అసలు ఫ్లైటింగ్లోనే మెనీ ఇయర్స్ బ్యాక్ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి నాకు అప్పుడు ఎలాంటి సపోర్ట్ లేదు. సో నేను ఒక్కడే వెళ్ళటము కష్టము. ఇంకా ఏమంటారు, మా ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ అయ్యేది అనమాట, ఎవరు లేడే ఒక్కడే వెళ్ళిపోతున్నాడు, ఎట్లా మేనేజ్ చేసుకుంటాడు, ఏం తెలుసు, వాళ్ళతో కమ్యూనికేట్ ఎలా చేస్తారు, ఇవన్నీ అనుకున్నాక నా మైండ్లో నేను అలా ఫిక్స్ అయిపోయినా, నేను వెళ్తా, నాకు వచ్చి ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ రాకుండా అయినా సైగలతోటైనా మేనేజ్ చేస్తా. అదొక మనం ఒక కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. మన మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా, మనం చేయగలము అని చెప్పి ఆ సంకల్పం మనకుంటే వీ కెన్ డూ ఎనీథింగ్. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. వండర్ఫుల్ వివేక్, థ్యాంక్ యూ వెరీ మచ్. వివేక్ తేజ, నన్ను వివేక్ తేజ అన్న పరిచయం చేసింది మా కో ట్రైనర్ లక్ష్మీపురం వేణుగోపాల్ గారు. ఈ ఇంట్రడ్యూస్ మీరు నల్గొండ, లాస్ట్ వీక్ మేము లాస్ట్ మంత్ నల్గొండ ఇంపాక్ట్ చేశాము, దానికి వారు నల్గొండ డిస్టిక్ అక్కడికే వచ్చి అక్కడ షేర్ చేసుకున్నారు. నల్గొండ పిల్లలు ఎలా అల్లరి చేశారంటే, ఎలా లేచి చప్పట్లు కొట్టారంటే, ఎందుకంటే మీరు హైదరాబాద్లో కాబట్టి ఆయన కొద్దిగా కేర్ చేయట్లేదు అనిపించింది నాకు. వావ్, వెరీ గుడ్. అది అది సో ఎంతమందికి ఈరోజు వివేక్ తేజాను చూసిన తర్వాత, విన్న తర్వాత మీరు కూడా మార్షల్ ఆర్ట్స్లో కానీ ఏదన్నా ఒక మంచి పని చేయాలని అనిపిస్తుంది, ఎంతమందికి అనిపిస్తుంది. మన భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్గా నిలబెట్టాలి, దానికోసం వివేక్ తేజ వంటి కావాలి. ఇటువంటి మోటివేషన్తో మీరు కూడా కావాలి. మేము పనిచేయడానికి ఎలాగున్నామో మీరు పనిచేయి చూపించడానికి మీరు రావాలి. ఎందుకోసం అంటే ఒక గోల్డ్ మెడల్ చూడాలని నాకు కూడా చాలా కోరిక ఉంది. ఓకే, రైట్ వివేక్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది స్వామీజీ ఇచ్చాడు, మీరు మీరు తీసుకెళ్ళాలి, మీరు తీసుకెళ్ళాలి. ఓకే, టేక్ ఇట్. అండ్ వుడ్ లైక్ టు సే ఎనీథింగ్ లాస్ట్? వాట్ యు వుడ్ లైక్ టు సే ఎనీథింగ్ లాస్ట్? మంచి పవర్ఫుల్ టోస్ట్. ఏమన్నా నిలబడే ఉంటారు అంతవరకు అమ్మాయిలు. వాలంటీర్స్ అమ్మా, నిన్న ఫుడ్ లాగా చేసినప్పుడు ప్లీజ్ కొద్దిగా చేయండి తల్లి. ఫుడ్ వాలంటీర్స్, రైట్. చాలా షార్ట్గా ఐ విల్ అయిపోతాను. సింపుల్ వర్క్ హార్డ్, కష్టపడంది ఏది రాదు. వర్క్ హార్డ్, నెవర్ గివ్ అప్ మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ గివ్ అప్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఇంపాక్ట్. థ్యాంక్ యూ నాగేశ్వర సార్. సార్ ప్లీజ్ సార్, ఒక బేసిక్. ఓకే ఓకే, ఎస్పెషల్లీ మా సిస్టర్స్ కోసం ఇది. ఓకే, చాలా మంది లైక్ వచ్చి గొంతు పట్టుకుంటారు మనకి ఎలా అటాక్ జరిగినప్పుడు, అలా జరిగినప్పుడు. సో చాలా మంది ఏం చేస్తారు తెలియదు పాపం వాళ్ళకి, దాంట్లో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఏం అర్థం కాదు ఫస్ట్ ఏం చేయాలో. సో అలాంటివి ఏమన్నా గొంతు పట్టుకొని లైక్ మనకేం లైఫ్ థ్రెటనింగ్ అలాంటివి అనిపిస్తే, సింపుల్ టెక్నిక్ తోటి ఎలా మనం అది కావచ్చు, ఎస్కేప్ కావచ్చు దాని నుంచి. ఐ విల్ షో యూ. ఎనీ స్ట్రాంగ్ పర్సన్, నో ప్రాబ్లం. గొంతు పట్టుకో, గొంతు పట్టుకో. ఓకే, ఇలా పట్టుకున్నారు కదా, చాలా మంది ఏమంటారు టెన్షన్లో ఏం చేస్తారంటే, శివ గట్టిగా పట్టుకోకు, దే కాన్ డూ ఎనీథింగ్. ఓకే, ఇఫ్ ఎ పర్సన్ ఎంత టైట్గా పట్టుకున్నా, సింపుల్, యు సీ సింపుల్, వెరీ సింపుల్, ఎంత గట్టిగా పట్టుకోండి. నేను డిజైన్ చేసిన కాన్సెప్ట్ అంతా ఇంతే ఉంటుంది.
మీకు బలం లేకున్న అవసరం లేదు, అమ్మో మాకు మార్షల్ ఆర్ట్స్ రాదు, ఏంటి నేర్పించినా మేము చేయలేము మా వల్ల కాదని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ ఇలా కాదు, నాది కంప్లీట్ డిఫరెంట్. మార్షల్ ఆర్ట్స్ రాదు, ఏమి రాదు, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా చూసి నేర్చుకునే విధంగా నేను డిజైన్ చేశాను. ఎందుకంటే మన దగ్గర అంత ఎంకరేజ్ చేసి అంతగా మార్షల్ ఆర్ట్స్కి పంపించి అమ్మాయిలు అనగానే మార్షల్ ఆర్ట్స్ ఎందుకు అని చెప్పేసి చాలామంది అంటారు. కాకపోతే అవి మెయిన్గా యూజ్ అయ్యేవి మీకే. మనం ఆ జరిగిన తర్వాత మనము టీవీలలో లైవ్ డిస్కషన్స్ పెట్టి వాటి గురించి మాట్లాడి ఇవన్నీ చేసే బదులు బెటర్ లెర్న్ మార్షల్ ఆర్ట్స్, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. యూ కెన్ బ్లడీ కిక్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. ఏంట మా అమ్మాయిలు, ఏంటి ప్రాబ్లం, ఏంటి మీ అమ్మాయిలు? మన చెయ్యి పట్టుకున్నప్పుడు, మన ఇది పట్టుకుంటారు కదా, ఇది పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకున్నప్పుడు ఎలా రిలీజ్ చేసుకోవాలి దాన్ని? ఓకే, హ్యాండ్ పట్టుకున్నారు కదా, చాలామంది పట్టుకు టైట్. వన్ సెకండ్, ఐ విల్ గివ్ యూ గుడ్ సపోర్ట్. అది ఐరన్ రాడ్, ఐరన్ రాడ్, ఉక్కు కణాలవి. ఓకే, ఇది చాలామంది రాదు, ఎంత ట్రై చేసినా. చూడండి, టైట్ పట్టుకో. ఇట్స్ వెరీ సింపుల్. It's very simple. You see this here. ఇది ఉంది కదా, రైట్ సైడ్ క్లాక్ వైజ్. యు సీ, క్యాచ్ అగైన్, అండ్ యాంటీ క్లాక్ వైజ్. మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఇది ఉన్నారనుకోండి, జస్ట్ గో ఫర్ అటాక్, బ్యాంగ్. దిస్ జస్ట్ మా సిస్టర్స్ కోసం, ఇది సింపుల్ టెక్నిక్స్. అండ్ టూ హ్యాండ్స్ తోటి పట్టుకుంటే ఎలా అన్నారు కదా, టూ హ్యాండ్స్ తోటి పట్టుకుంటే ఐ విల్ షో యూ. నో ప్రాబ్లం, స్ట్రాంగర్ మ్యాన్. ఓకే, టూ హ్యాండ్స్ పట్టుకున్నారు కదా, జస్ట్ మైక్ పట్టుకు. యు సీ, గట్టి పట్టు, ఏం చేయలేం. ఓకే, యు సీ, సింపుల్ టెక్నిక్, సింపుల్. దే డోంట్ అండర్స్టాండ్. స్లో మోషన్, స్లో మోషన్, స్లోలీ. ఐ విల్ షో యూ స్లోలీ. ఇక్కడ నుంచి మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ తోటి జూమ్, జూమ్ కెమెరా, జూమ్. మీ లెఫ్ట్ హ్యాండ్ తోటి మీ మీ రైట్ హ్యాండ్ లైక్ షేక్ హ్యాండ్. ఓకే, యా, అంతే. డోంట్ లీవ్, రైట్, ఓకే, ఓకే, సీ, సింపుల్. ఇది మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళ కోసం. మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళంటే దే కెన్ కిక్ అండ్ దే కెన్ గో లైక్ ఎ హీరో. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ మీ బల్లాల దేవకు ట్రైనింగ్ ఇస్తున్నది వివేక్ తేజనే. సో ఫోన్ నంబర్, ఫోన్ నంబర్ ఎనీ ప్రాబ్లం? 99, అమ్మాయిలు రాసుకోండి ఫర్ ఇన్ఫర్మేషన్. ఇంకా పెళ్లి కాలేదు. 99 85 318 207. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్, 99 85 318 207. అండ్ యూ కెన్ ఆల్సో క్యాచ్ మీ ఇన్ ఫేస్బుక్. యాక్చువల్గా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫుల్ అయ్యారు, అండ్ యూ కెన్ ఫాలో మై ఫ్యాన్స్ పేజ్. ఇట్స్ ఇండియన్ మార్షల్ ఆర్టిస్ట్ వివేక్ తేజ, ఇండియన్ మార్షల్ ఆర్టిస్ట్ వివేక్ తేజ. అండ్ మై ఈమెయిల్ ఐడి తేజ డాట్ కియాఖాన్ kiyakhan@gmail.com teja.kiyakhan@gmail.com. and soon I am going to upload some self defense videos. Nenu naaku plan undi, em antaru, like andariki reach ayyalaga nenu every prati oka daggariki nenu naaku maximum naaku veelainanta varaku nenu velli self defense workshops nenu conduct chestunnanu. But andariki reach ayye vidhanga nenu ivi YouTube lo pedte, and you can search from your mobile. So that's very easy for you. Okay, thank you, good luck.